మెదక్ ఎంపీ సిద్దిపేట జిల్లా దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చికిత్స చేస్తున్న వైద్యులు తెలిపారు. ఈ మేరకు వైద్యులు ఆయన హెల్త్ బులెటిన్ను విడుదల చేశారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని, ఇన్ఫెక్షన్ లక్షణాలు ఉన్నందున మరో 5 రోజుల పాటు ఐసీయూలో చికిత్స అందిస్తామని వైద్యులు తెలిపారు. కాగా ఆసుపత్రిలో ప్రభాకర్ రెడ్డిని పరామర్శించిన అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ, తెలంగాణలో ఇలాంటి రాజకీయాలు ఎప్పుడూ చూడలేదని, హింసా రాజకీయాలను తెలంగాణ సమాజం ఎప్పటికీ హర్షించదని మంత్రి హరీష్ రావు తెలిపారు. రాయలసీమ ప్రాంతంలోనో బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఫ్రాక్షనిజం గురించి విన్నాం కానీ తెలంగాణలో ఫ్రాక్షన్ పాలిటిక్స్ కానీ ఎన్నికల సందర్భంగా హత్యాయత్నాలు కానీ గతంలో ఎప్పుడు జరగలేదు. మేము 10 ఏళ్ళు అధికారంలో ఉన్నా ఏ రోజు కూడా అధికార పార్టీ అని చెప్పి కానీ ఏ రోజు కూడా ఏ ప్రతిపక్షం మీద కూడా ఇలాంటి సంఘటనలు ఎప్పుడు కూడా మా పార్టీ తరఫున జరగలేదు, మేము ప్రభుత్వంలో ఉన్నా జరగలేదు. కాంగ్రెస్ నాయకులు ఆ రోజు హౌసింగ్ స్కామ్లలో 100